బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, అధికారంలోకి రాకముందు మరి ప్రస్తుతం ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం, వీలైనంత మంది ఎక్కువ మందిని మరి రెగ్యులరైజ్ చేస్తాం అంటూ పేర్కొన్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మరి వీలైనంత తక్కువ మందిని క్రమబద్ధీకరించే అవకాశాలను పరిశీలిస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడత పేచీ. 2014 జూన్ 2 కంటే ముందు 10 ఏళ్ల సర్వీస్ ఉండాలనే నిబంధన, 10,000 మందినే తీసుకోవాలని కసరత్తు, ఎక్కువ మంది అని చెప్పి తగ్గించేస్తున్నారు. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధించిన నిబంధనలు, ఆర్థిక శాఖ ద్వారా మంజూరైన పోస్టుల్లో పనిచేస్తూ ఉండాలి, నియమక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటించి ఉండాలి, ఉద్యోగి ఎంపికకు ప్రకటన ఇచ్చి ఉండాలి, 2014 జూన్ 2 నాటికి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేయాలి. వర్కింగ్ కమిటీ నివేదిక ప్రభుత్వం, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు 2014 జూన్ 2 నాటికి ఉన్నవారు 11,062 మంది, 2014 జూన్ 2 తర్వాత నియమితులైన వారు 9,017 మంది. మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీస్ చదువులను పరిగణనలోకి తీసుకుంటాం, కాంట్రాక్ట్లో పనిచేస్తున్న వారిలో వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నాం అంటూ ఎన్నికల ముందు పలు సభల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను వారి అర్హత సర్వీస్ ఆధారంగా వీలైనంత మందిని రెగ్యులరైజ్ చేస్తాం అంటూ వైకాపా మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు. ఇక ఎన్నికలకు వెళ్ళినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది, ఇందులోని ప్రతి మాటను నిలబెట్టుకోవాలి, అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురావాలి అంటూ ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. ఇక రాష్ట్రంలో క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వగా ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఒప్పంద ఉద్యోగులు సుమారు 60,000 మంది వరకు పనిచేస్తుండగా ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకుంటున్నారు, 10,000 మందినే క్రమబద్ధీకరించి చేతులు దులిపేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇదే అమలు చేస్తే ఇప్పటి వరకు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని భావించిన వేల మంది అవకాశాన్ని కోల్పోతారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇవ్వగా ఇప్పుడు 2014 జూన్ 2 తేదీ కంటే ముందు 10 ఏళ్ల సర్వీస్ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో విద్యాశాఖలో పనిచేస్తున్న అధ్యాపకులు, లెక్చరర్లలో చాలామందికి క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న వారి జాబితాను లెక్కలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్య ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్లో కలిపి 19,000 మంది వరకు ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ తర్వాత విద్యాశాఖలోనే అధికంగా ఉన్నారు. మారిపోతున్న ఉద్యోగుల సంఖ్య, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం దీనికి సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సమావేశాల్లో క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన ఉద్యోగుల సంఖ్య తరచూ మారిపోతుంది. గత మే నెలలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం విధించిన నిబంధన ప్రకారం అర్హత కలిగిన వారు 12,255 మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 431 కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీరు కాకుండా విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కార్పొరేషన్లు, ఇతరత్ర విభాగాల్లో పనిచేస్తున్న 18,000 మందిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది 632 కోట్లు చెల్లించాలని లెక్కించారు. ఆ తర్వాత జూన్లో జరిగిన సమావేశంలో ఈ సంఖ్య 10,117కు తగ్గిపోయింది. 2014 జూన్ 2 నాటికి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుని అన్ని నిబంధనల ప్రకారం నియమకాలు పొందిన వారు 10,117 మంది ఉన్నట్లు తేల్చారు. సిఎఫ్ఎంఎస్లో నమోదైన డేటా ప్రకారం దీన్ని నిర్ధారించినట్లు వర్కింగ్ కమిటీ పేర్కొంది. ఇక వీరి పరిస్థితి ఏంటి? జూనియర్ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ నియమకాలు 2000 నుంచి 2013 వరకు జరిగాయి. ఇంటర్మీడియట్లో 3,720 మంది లెక్చరర్లు ఉంటే వీరిలో 2014 ముందు 10 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు సుమారు 800 మంది మాత్రమే ఉన్నారు. ఇక పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ల నియమకం 2005 నుంచి కొనసాగింది. ఇక్కడ 316 మంది పనిచేస్తున్నారు, వీరిలో ఒకరిని క్రమబద్ధీకరించే పరిస్థితి లేదు. ఇక డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల నియమకాలు 2000 నవంబర్ నుంచి జరిగాయి.
ప్రస్తుతం 720 మంది వరకు పనిచేస్తుంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిలో సుమారు 150 మంది మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. సాంఘిక సంక్షేమ శాఖలు రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారు 1964 మంది ఉన్నారు. ఏపీ రెసిడెన్షియల్లో 166 మంది పనిచేస్తున్నారు. ఇక జాతీయ ఆరోగ్య మిషన్లో 15,000, సమగ్ర శిక్ష అభియాన్లో 10,500 మంది పనిచేస్తున్నారు. వీరు కాకుండా కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లో ఒప్పంద ఉద్యోగులుగా చాలామంది ఉన్నారు. మరి వీరి పరిస్థితి ఏంటి అనేది ప్రస్తుతం అయితే అర్థం కావడం లేదు. ఇక శ్రమ దోపిడీకి గురవుతున్న ఒప్పంద అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యా వ్యవస్థను నాశనం చేసిన వైకాపా ప్రభుత్వం, రాష్ట్ర సదస్సులో పలువురు వక్తలు, ఒప్పంద లెక్చరర్లు, టీచర్ల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్లు టీచర్ల ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఎమ్మెల్సీలు సాబ్జీ, కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులు, ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారు, అభద్రతా భావంతో పనిచేస్తున్నారు. ఒప్పంద కాల పరిమితిని 12 నెలలుగా చూపాలి, 62 సంవత్సరాల వయసు వరకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తే పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఉండరని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కాంట్రాక్ట్ లెక్చరర్లు, టీచర్ల ఫెడరేషన్ చైర్మన్ బీజే గాంధీ మాట్లాడుతూ వయసు సర్వీస్తో సంబంధం లేకుండా అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రభుత్వం మొండిగా వివరిస్తే హర్తల్ చేపట్టడం, విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని ప్రకటించారు. జిల్లాల్లో సదస్సులు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించడం, మహిళల్లో 36 గంటల ధర్నా తదితర కార్యక్రమాలకు సభ ఆమోదం తెలిపింది. అప్పటికీ ఫలితం లేకపోతే పాదయాత్ర చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉండాలి. ధర్నాలు, రాస్తారోకాలు తగదు. సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాలకు మంత్రి బొత్స సూచన. ఏపీ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగోను ఆవిష్కరిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాద్రి విష్ణు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీరావు, వేల్పుల ఆర్లయ్య తదితరులు. సమస్యల పరిష్కారానికి సామదాన భేద దండోపాయాలను ప్రయోగించడం సహజమైన ఉద్యోగ సంఘాలు నేరుగా దండోపాయానికి దిగుతూ ధర్నాలు, రాస్తారోకాలు చేయడం తగదు. మా దృష్టిలో ప్రభుత్వం, ఉద్యోగులు రెండు వేరువేరు కాదు. ఏ సమస్యనైనా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. అవసరమైతే కాళ్ళు పట్టుకుని నేర్పు ఉండాలి అని ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ మహాజన సభను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ సమస్యలు, హక్కులపై పోరాటంలో తప్పు లేదు కానీ బాధ్యతలను మర్చిపోరాదు. ప్రభుత్వానికి గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు, కళ్ళు చెవులు లాంటి వారు. ప్రభుత్వంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ఉద్యోగులు సీఎం తలదించుకోవాలి. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం, వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేరు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ సమావేశంలో చర్చించి పరిష్కరిస్తాం అని పేర్కొన్నారు. సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావు. అన్ని సమస్యలు ఒక్కరోజులో పరిష్కారం కావు. సచివాలయ పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా, ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలు ఇస్తాం. శానిటేషన్ ఉద్యోగులకు త్వరలో వారాంతపు సెలవు ప్రకటిస్తాం. పదోన్నతులు, సర్వీస్ రూల్స్కు రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నాం అని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ముత్యాలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్వీస్ రూల్స్, పదోన్నతులు, బదిలీలు, ప్రొబేషన్ ప్రకటనలో జాప్యం వల్ల సమస్యలు, పని ఒత్తిడి, భద్రతాపరమైన ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి సంఘ నేతలు తీసుకెళ్లారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవి ఈరోజున్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.